సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ధర్మాజపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ 130వ జయంతిని ఒక భారతదేశమంతా దళిత బహుజనులంతా ఒక పండుగ వాతావరణంతో జరుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా వార్డు ధర్మాజపేటలో మా దళిత బహుజనులంతా మున్సిపాలిటీ పరిధిలో ధర్మాజపేట వార్డులో అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము. అంబేద్కర్ అంటే మన భారత రాజ్యాంగం దిక్సూచి. మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే అనే రాష్ట్ర రాజ్యాంగమే మనకు నిదర్శనం. ఈ రోజు ప్రపంచంలోనే మన రాజ్యాంగము మన రాజ్యాంగమే ప్రపంచంలో పెద్దది. మన అందుకే ఇప్పుడు ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మన ఓటాకు కల్పించినట్టే మన భారత రాజ్యాంగము రాసిన అంబేద్కర్ కృషి వల్లనే. అప్పుడు పనులు కట్టేవాళ్ళు విద్యావంతులుగా ఓటు హక్కు ఉండేది. గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం కోసం పోరాడితే ఈయన మన అందరూ బలహీన వర్గాల కృషి కోసము పోరాడిన మహనీయుడు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇలాగనే మనం ప్రతిసారి పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై అంబేద్కర్. అంబేద్కర్ కావున అతను మన దేశానికి వెన్నుముక అయి నిలిచి అతని యొక్క అడుగు జాడలో మనం అందరం నడవాలని నేను కోరుచు. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి జయంతి. ఈ యొక్క ఏప్రిల్ నెలలో ముగ్గురు మహనీయులు మరి భారతదేశంలో జన్మించడం జరిగింది. ఆ ముగ్గురు మహనీయులు ఎస్సీ ఎస్టీ బీసీ మరి దళితులకు అందరికీ ఆశాజ్యోతులుగా మరి భారతదేశానికి దిక్సూచిగా ఉండడం జరిగింది. మరి అట్లాంటి పోరాటాలు అట్లాంటి దళిత అభివృద్ధి కోసం అహర్నిశ కృషి చేసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. అట్లాగే మరి ఏప్రిల్ 5వ తారీఖున డాక్టర్ జగజీవన్ రావు గారు మరి ఏప్రిల్